राष्ट्र में पदव तरगति परीक्षल पै प्रभु निर्णय राष्ट्र में अरवे शात विद्या संस्था नद्या प्रवेट विद्या संस्था तूर्प गोदावरी जिला डिमांड जरिए वीडियो तो मालात तीन पिछले अभिप्रया आवश्यकता परीक्ष निर्वहिता विद्याशाख अधिकार उपाध्याय विषयानी गुर्तुनार दी राजकीय पक्ष तगदान सूचार राष्ट्र में इपटे निर्णय जरूर प्रभुत्म निर्णय विद्यार्थुला भविष्य आधार पड़ उ पदव तरगति पब्लिक परीक्ष निर्वहण अने अंशं रोजुक राजकीय पार्टी पत्रिका प्रकट मैं चूस्ट मैं प्रईवेट स्कूल याजमा संघ तरफ यह राजकीय पार्टी जोक्यमने अंशा मैं तीव्र खंडस्ट दयचे परीक्ष निर्वहण अने चाला सुनीत अंश इपड़ी पैंडमिक सिचुएशन परीक्ष निर्वहिता वाने निर्णय राष्ट्र प्रभुत्म अवसर हुई अलग अधिकार क्षेत्र स्थाई परीक्ष निर्वे बाध्यता जिला अधिकार अभी प्रभुत्व उपाध्याय परीक्ष निर्वहन चेल्स बाध्यता अदे विधि तलद्रुन तक अभिप्रया सहक वार पिल परीक्ष की पंपारा पंपरा पंपे ये विधि पंपते दिन कावे अनलिस ग्रउंड लैवल्ल तप इला राजकीय पार्टी पत्रिका प्रकटन परीक्ष निर्वहित सिंपल चपेटने करक्ट का मरी रोजना पदव तरगति परीक्षल विषय चला अंत पिल डैलमा जरूता जरवा इलांट परस्थित ये राजकीय पार्टी अना वाल स्टाड चपच्छ तप ले पदे पदे अंशा चेयट वाल राजकीय परीक्षल विषय में चला गंदरगोल ने दयचे अन्नी राजकीय पार्टी कुछ पिल भविष्य कोसम आलोची दीन राज्य चयदनी एंकंटे गवर्नमेंट ఖచ్చితంగా సరైన నిర్ణయం ప్రజలు ఇబ్బంది పడకుండా తీసుకుంటది ఎందుకంటే ఎన్నో సంక్షేమ పథకాలు పిల్లల కోసం కూడా చాలా పథకాలు పెట్టినటువంటి జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం డెఫినెట్ గా పిల్లల యొక్క ఆరోగ్యం కోసం డెఫినెట్ గా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటది ఈ యొక్క రాజకీయ పార్టీల యొక్క ప్రమేయం ఇందులో లేకుండా సోషల్ మీడియా కూడా కొంచెం చర్య తీసుకోమని చెప్పి పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన పరీక్షలు కాబట్టి ఇందులో ఇన్వాల్వ్ అయిన ప్రథమ వ్యక్తులు ఎవరంటే విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడున్న కరోనా సిచువేషన్స్ లో చాలా కుటుంబాలు వ్యక్తులను కోల్పోయి ఆర్థికంగా మానసికంగా క్షోభలో ఉన్నారు ఈ పరిస్థితుల్లో ఇంట్లో ఉన్న చిన్నారులు పరీక్ష రాసే పరిస్థితుల్లో ఉన్నారా లేదా మనం గమనించాలి మొట్టమొదటి అలాగే ఈ రోజు చూసిన విషయంలో పరీక్షలకి 40 రోజులు ప్రిపరేషన్ టైం ఉంటది పరిస్థితుల్ని చక్కదిద్దిన తర్వాత పరీక్షలు అనౌన్స్ చేస్తామంటే ఇది ఎంత టైంకి వెళ్తది ఎన్ని నెలలకు వెళ్తది ఇవన్నీ ఇన్ని నెలలు విద్యార్థులు ఎదురు చూస్తూ ఉండాలా వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉండాలా పరీక్షలు నెగ్లెక్ట్ చేసి చదువుని పక్కన పెట్టేసి మొత్తానికి నిరాశలోకి వెళ్ళాలా ఇదంతా మనం ఆలోచించుకోవాల్సింది విద్యార్థులు పెద్దలు అధికారులు అలాగే ప్రభుత్వం కూడా ఇవన్నిటిని కన్సిడర్ చేసి ఒక కంక్లూజన్ కి వచ్చి పిల్లలు ఫర్దర్ గా ఏం చేయాలనే క్లారిటీ చెప్తే ఇది అందరికీ మంచిది।